హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, రేపటి నుంచి ఈ ఆరు రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి. అన్ని శుభాలు జరగబోతున్నాయి. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి అన్ని శుభాలే కలగబోయే ఆరు రాశులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ 7న అంటే గురువారం బుధుడి రాశి పరివర్తనం జరగనుంది. మీనరాశిలో బుధుడు సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి. అది రేపటి నుంచి. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశి చక్ర గుర్తులకు శుభ ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ 7న బుధుడు రాశిని మార్చనున్నాడు, మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 30 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల ఆరు రాశులు ప్రయోజనం పొందుతాయి. ఆ రాశుల్లో ముందుగా వృషభ రాశి వారికి మీ జాతక చక్రంలోని 11వ ఇంట్లో బుధుడు సంచారం ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. రాబోయే 15 చాలా శుభప్రదంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా లాభాలు ఉంటాయి. పిల్లల నుంచి మీరు శుభవార్తలు అందుకుంటారు. అలాగే మీరు వ్యాపారస్తులైతే చాలా లాభాలు గడిస్తారు. ఇంకా మీకు ఏదైతే అనుకూలత ఉందో అవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. ఏదైతే మీకు వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మీకు అనుకూలంగా మారబోతుంది. గర్భిణీ స్త్రీలు అయితే శుభ ఫలితాలు పొందబోతున్నారు. అలాగే ప్రతి విషయంలో మీకు వృషభ రాశి వారికి లాభం కలగబోతుంది. ఇక రెండో రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మీ 4వ భావంలో బుధుడు సంచరించడం వల్ల చాలా శుభప్రదం. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లగ్నాధిపతి శుభ సంచారంలో ఉంటే మీకు గౌరవం లభిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీకు చాలా చాలా మెండుగా మరి ఈ 15 అంటే సెప్టెంబర్ 30 వరకు అనుకూలత కనిపిస్తుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి 11వ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల మేలు కలగబోతుంది. మీ జీతాలు పెరగవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లేదంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. కుటుంబంలో ఆనందం శ్రేయస్సు మీకు ఉండబోతుంది. తులారాశి. తులారాశికి 6వ ఇంట్లో బుధుడు సంచారం ఉండడం వల్ల దీని వలన మీకు అదృష్టవంతులుగా మారబోతున్నారు. మీరు చేసే ఒక్క మంచి పని మీకు 100 ఫలితాలను ఇవ్వబోతుంది. ఆధ్యాత్మిక యాత్ర కూడా మీరు చేసేవారుగా ఉన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక మరొక రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 7వ 10వ ఇంట్లో బుధ సంచారం మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. భాగస్వామ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి 2వ ఇంట్లో బుధుడి సంచారం మీ కోరికలను నెరవేరుస్తుంది. ఈ సమయంలో శుభాలు కలిగితే పిల్లల కోరిక నెరవేరుతుంది. అలాగే మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం చాలా ఉత్తమం. అలాగే రాబోయే 15 మీకు ఎంతో శుభప్రదంగా మీ జీవితంలో ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ రాశుల వారికి రేపటి నుంచి అంటే కృష్ణాష్టమి నుంచి మీకు చాలా శుభ ఫలితాలు జరగబోతున్నాయి. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.